నార్సింగి మండల కేంద్రంలో 30 రోజుల క్రితం న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎంపీపీ చిందం సబిత రవీందర్ సందర్శించారు. కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ చిందం సబిత రవీందర్ మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని 30 మంది మహిళలకు కుట్టు మిషన్ ద్వారా బట్టలు కుట్టడం, మగ్గం వర్క్, అల్లికలు వంటివి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ 90 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందే మహిళలకు లేబర్ కార్డు కలిగి ఉండాలని, 90 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని, కాబట్టి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు కుట్టు శిక్షణ కేంద్రానికి వచ్చి బట్టలు కుట్టడం, మగ్గం వర్క్స్, అల్లికలు వంటివి నేర్చుకున్నట్లయితే ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత రవీందర్ తో పాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకి ఉచితంగా మన టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రారంభమై 4 రోజులు అవుతుంది. ఇక్కడ ఈ 4 రోజులలో 30 మంది మెంబర్స్ మహిళలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ న్యాక్ ఆధ్వర్యంలో వీళ్ళని ఎట్లా అంటే లేబర్ కార్డు ఉండి గుర్తింపు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో శిక్షణ ఇవ్వబడుతుంది. 3 నెలల శిక్షణ ఉంటుంది మొత్తం. దీంట్లో మన టైలరింగ్ కాకుండా వాళ్ళకి మన మహిళలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మగ్గం వరకు ఇంకా ఉపయోగపడే మహిళలకు ఉపయోగపడేలాగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. కుట్లు అల్లికలు అలాంటివి కూడా ఇప్పుడు 1 మంత్ పూర్తయింది. ఈ 1 మంత్లో కూడా ఈ 30 మంది మహిళలు చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఎండనక వాననక కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దానికి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలల కాలంలో వాళ్ళు పూర్తిగా శిక్షణ పొంది వారికి ఈ న్యాక్ ఆధ్వర్యంలో వాళ్ళకి శిక్షణ పొందిన వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచితంగా వాళ్ళు కుట్టబడే కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా నేర్చుకోవడానికి చాలా ముందుకొచ్చి 30 మంది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 30 మంది కూడా ఎంత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫున మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.